లగడపాటి తల తాకట్టు పెట్టినట్లేనా? ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పుడు తల తాకట్టు పెట్టారా? అందరిది ఒకదారైతే నేనొక్కడినే వేరే రూట్లో పోతున్నా అన్న విధంగా ఆయన తాజా సర్వేపై అనేక అనుమానాలు, అపోహలు తలెత్తుతున్నాయి. జాతీయ ఛానల్స్లో మెజారిటీ ఛానల్స్ వైసీపీ ఏపీలో అధికారం చేపట్టనుందని స్పష్టంగా తమ సర్వేలను వెల్లడించాయి. అయితే వీటికి భిన్నంగా లగడపాటి సర్వే నివేదిక ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీనికి అనేక కారణాలు ఉన్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. లగడపాటి సర్వే క్రెడిబిలిటీతో కూడినది అని 2014 వరకు ఉన్న మాట. అయితే ఆయన ఇచ్చిన కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సర్వేలు రెండు తిరగబడిన నాటి నుంచి జనం ఆయనపై విశ్వసనీయత కోల్పోయారు. కాంగ్రెస్ నుంచి బహిష్కృతుడై రాజకీయ సన్యాసాన్ని స్వీకరించాక ఆయన ప్రో టీడీపీ అన్న ముద్ర వేయించుకున్నారు. ఏపీ విభజన ఎట్టి పరిస్థితుల్లో జరగదని జనాన్ని నమ్మించే ప్రయత్నం కోసం తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన ప్రకటించిన తరువాత 2014 సమైక్యాంధ్ర పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉండేందుకు వ్యూహాలను నడిపి పరోక్షంగా ప్రత్యక్షంగా టీడీపీకి సహకరించారు. సమైక్యాంధ్ర అభ్యర్థులు కొందరు బలంగా ఉన్న చోట్ల వారిని ప్రచారం ఆపండి, మీరు ఓడిపోతున్నారు అంటూ నైతికంగా అభ్యర్థుల మనోస్థైర్యాన్ని రాజగోపాల్ దెబ్బతీసిన చరిత్ర ఉంది. ఇక పవన్ మోదీలతో దోస్తీ చంద్రబాబు మైనస్లను ప్లస్ చేస్తుందని చంద్రబాబుకు సలహా ఇచ్చిన వారిలో లగడపాటి కూడా ఒకరని అంటారు. పెద్ద ఎత్తున వీస్తున్న స్వర్గీయ వైఎస్ సానుభూతిని అడ్డుకోవాలంటే అడుగడుగునా వైసీపీ ఓటు బ్యాంక్ చీల్చే వ్యూహాలని రాజగోపాల్ అనుసరిస్తూ వచ్చారు. అవి పక్కాగా అమలు చేసి చేయించి తాను అనుకున్నది నిజం చేయగలిగారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించాక విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా లగడపాటి మామగారైన పర్వతనేని ఉపేంద్ర చక్రం తిప్పారు. ఆ తర్వాత రాజగోపాల్ వైఎస్ పాదయాత్ర కార్యక్రమంలో ఆయనకు దగ్గరయ్యి యాత్రకు స్పాన్సర్షిప్ సైతం వహించారంటారు. పేరుకి కాంగ్రెస్లో ఉన్న టీడీపీ కోవర్ట్గానే ఆయన వ్యవహారం నడిచిందన్నది రాజకీయ విశ్లేషకుల అనుమానం. 2014 ఎన్నికల ముందు జనం ముందు తాను చెప్పిన మాట వీగిపోయిందన్న అవమానంతో ఆయన రాజకీయ సన్యాస ప్రకటన చేశారంటారు. పేరుకి సన్యాసం తీసుకున్న పరోక్షంగా ఆయన వెనక నుంచి టీడీపీ విజయానికి చేయాల్సినదంతా చేసినట్లు ఆ తరువాత తేలిపోయింది. టీడీపీకి ఏ స్థాయిలో తన మద్దతు ఉంటుంది అన్న సంగతి తెలంగాణ ఎన్నికల్లో ఓటింగ్కి ముందు సర్వేల పేరుతో జనం ముందు ప్రత్యక్షం కావడంతో అందరికీ తేటతెలమైంది. ఆ తరువాత తాజాగా నేటి ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని గట్టి ప్రచారం సాగుతూ ఉండడంతో టీడీపీ కౌంటింగ్ ఏజెంట్ల నైతిక స్థైర్యం పెంచేందుకు లగడపాటిని మరోసారి రంగంలోకి దింపక తప్పలేదు. ఎగ్జిట్ పోల్స్కి ఒకరోజు ముందు హడావిడిగా విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టిన రాజగోపాల్ కొద్దో గొప్ప తన అంచనాలు జాతీయ మీడియా సంస్థలు లెక్కల్లోకి తీసుకోవాలన్న మైండ్ గేమ్ వాడినట్లు విజయం టీడీపీదే అని చెప్పడంతో తేలిపోయింది. దేశంలో 7 పోలింగ్ పూర్తయ్యాక మరోసారి పూర్తి సర్వే నివేదిక ఇదేనంటూ 24 పూర్తి కాకుండా జాతీయ మీడియా సంస్థలకు భిన్నంగా అధికార పార్టీకి బూస్ట్ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దాంతో టీడీపీ అనుకూల మీడియా జాతీయ మీడియా సంస్థల సర్వేల కన్నా లగడపాటి సర్వేపై చర్చను కొనసాగించాయి. క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా బెట్టింగ్ రాయళ్లతో కుదుర్చుకునే కోట్ల ఒప్పందాలు లగడపాటి సర్వేల నివేదికలు ఇవ్వడానికి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన సర్వేలపై విశ్వసనీయతతో గతంలో కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కోట్ల రూపాయలు పందాలు కాసి బికార్లుగా మిగిలిన వారు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ఉన్నారు. తాజాగా ఫలితాలు ఎలా ఉన్నా బెట్టింగ్ మాఫియా కోరిక మేరకు లగడపాటి సీన్లోకి ఇదంతా చేస్తుంటారని సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం పెద్ద చర్చకే దారితీస్తోంది. అయితే ఈసారి తన సర్వే నిజం కాకపోతే ఇక ఆయన ఏ సర్వే చెప్పినా చెప్పకపోయినా ప్రజలు మాత్రం పూర్తి సన్యాసం ప్రసాదించడం ఖాయమని కొన్ని ఛానల్స్ చర్చల్లో స్వయంగా ఆయనే పరోక్షంగా అంగీకరించడం విశేషం. ఏది ఏమైనా ప్రస్తుతం అయితే పూర్తి నిరాశతో కొట్టుమిట్టాడుతున్న టీడీపీ శ్రేణులకు మాత్రం లగడపాటి ఇచ్చిన బూస్ట్ అంతా ఇంత కాదని మాత్రం చెప్పొచ్చు.